వెమ్మలవాడ రాజన్నం దర్శించుకుంటే పదవులు దక్కవు అన్న అపోహ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడంతో తొలగిపోయిందని పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక రేవంత్ రెడ్డి రాజన్నం దర్శించుకున్నాడని ప్రజల ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. వెమ్మలవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని ప్రజలకు సేవ చేస్తానని వెమ్మలవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వెమ్మలవాడ పట్టణంలో ఎమ్మెల్యే నివాసంలో ఆయన విలేకరులతో సమావేశంలో మాట్లాడారు. ప్రజలందరూ మార్పు కోరుకున్నారని 6 గ్యారంటీలు 100 రోజుల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. నేటి నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు వైద్యం కోసం ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, నాయకులు పుల్కం రాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య, జెడ్పీటీసీ నాగం కుమార్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది మేము గత 3 మాసాలుగా చెప్తున్నాం. ఆల్రెడీ రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయినరు. అవినీతి అక్రమాల ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గద్దె దించాలి. బడుగు బలిన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకసారి అధికారం తీసుకురావాలని చెప్పని ప్రజలు భావిస్తున్నని చెప్పని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మరి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. మీరు అందరూ కూడా స్వయంగా చూసారు. ఇంకా ఆయనకు ఒక క్వశ్చన్ రోల్ నెంబర్ ప్లీజ్ కత్తి ప్రెస్ మీట చెప్పు. మేము ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి మాట కట్టుబడి శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా 9వ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం అన్నం అది ప్రారంభం చేస్తున్నాం. 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రేణి పెంపు కార్యక్రమాన్ని కూడా 9వ తేదీ నుంచి మేము ఇచ్చిన 6 గ్యారంటీలను రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని మొదట ఈ 9వ తేదీ నుంచి ఈ 2 పథకాలను ప్రారంభిస్తున్నాం. మహిళా తల్లు ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు ఆధార్ కార్డు ఉంటే చాలు, వాళ్ళ ప్రయాణం ఉచితం అనే మాట ఇదివరకు చెప్పినా ఈరోజు కూడా చెప్తా ఉన్నాం. ఎవరికైనా వైద్య సేవలు అవసరం ఉన్నటువంటి వారికి 10 లక్షల రూపాయల వరకు కూడా 9వ తేదీ నుంచి పెంచేటువంటి కార్యక్రమం. మిగతావి కూడా త్వరితగతిన ప్రజలకు ఇచ్చిన మాటను 6 గ్యారంటీలు అమలు చేస్తామన్న మాట ఈ సందర్భంగా చెప్తూ నేను వేములవాడ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరొక్కసారి ఎన్నికల్లో గెలుపొందిన నాడు కూడా చెప్పడం జరిగింది. ఈ విజయం ప్రజా విజయం, ఈ విజయాన్ని ప్రజలకే అంకితం చేస్తానని చెప్పని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా నా విజయాన్ని ప్రజలకే అంకితం చేస్తూ ప్రజల కష్టసుఖాల్లో గతంలో ఏ విధంగా ఉన్నామో ఆ సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా పనిచేసినా ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని అధికార పార్టీలో హోదాలో ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ మీ మండలం పొందుతామన్న మాట ఈ సందర్భంగా వేరే నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ నా విజయానికి కారకులైనటువంటి వేములోడ్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చేతులు జోడించి మరొకసారి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తూ మీ బిడ్డగా ఉంటానని ఏదైతే హామీ ఇచ్చినో ఆ హామీని నిలుపుకుంటానన్నమాట. దాంతోపాటు నా విజయానికి కృషి తెలిపినటువంటి వేములోడ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, అభిమానులకు, జిల్లా నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి కూడా పెద్ద రేవంత్ రెడ్డి గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి, ప్రియాంక గాంధీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పటికే తెలియజేసిన ఈరోజు కూడా మరొకసారి నేను నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ఎన్నికలతోటి కొన్ని అనుమానాలు కూడా పట్టాపంచలేని ఈ ఎన్నికతోటి కొన్ని అనుమానాలు కూడా పట్టాపంచలేకపోయినాయి. పేద ప్రజల దేవుడిగా, పేద ప్రజల ఇలువేలుపుగా, దక్షిణ కాశీగా పేరుగాంచిన ఆ రాజన్నను దర్శించుకుంటే పదవులు రావని చెప్పినటువంటి దుష్ప్రచారం పట్టాపంచలైంది. రేవంత్ రెడ్డి గారు పీస్ అధ్యక్షుని హోదాలో పాదయాత్రకు వచ్చినప్పుడు ఆ రాజన్నను దండబెట్టుకున్నాడు. ఈరోజు వారు ముఖ్యమంత్రి అయ్యిండన్న మాట దయచేసి ఈ ప్రాంత ప్రజలు, రాజన్న భక్తులు గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాజన్న దేవాలయం చైర్మన్గా పనిచేసిన వాళ్ళు కూడా ఏ పదవి దక్కదనేటువంటి దుష్ప్రచారం కూడా పట్టాపంచలేంది. ఆ దేవుడికి 2 మాటలు ఉన్నా ఈరోజు అదే దేవుడు మళ్ళీ ప్రజల నుండి
స్వామి ఆశీస్సులు ఇచ్చి ప్రజలే దేవుళ్ళకి ఆశీస్సులు ఇచ్చారు. ఈసారి వేముల నుంచి శాసనసభ్యుడు కూడా అవకాశం ఇచ్చారు. అంటే ప్రతిపక్ష పార్టీల దుష్ప్రచారాన్ని ఈరోజు ఆ దేవుడు కూడా గ్రహించిండు అంటున్నా. ఏటా 100 కోట్లు ఇస్తాని ఇవ్వని కేసీఆర్ ప్రభుత్వానికి, ఏటా 100 కోట్లు తక్షణమే విడుదలేస్తుందని చెప్పి రాజన్నకే శరణం కోపెట్టేటువంటి కేసీఆర్ సర్కారుకు తగిన బుద్ధి ఆ రాజన్న ఇచ్చింది ఎన్నికల ద్వారా చెప్పాను. ఎందుకంటే వారి యొక్క అహంకార పూరితమైనటువంటి మాటల వల్ల తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వారి మితిమీరినటువంటి మాటలతోటి మితిమీరినటువంటి అహంకారంతో ప్రవర్తననే ఈరోజు ఈ ప్రభుత్వం పడిపోవడానికి కారణమైంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి కారణమైందంటే సందర్భంగా చెప్తూ ఎన్నికలు వస్తేనే భూ కబ్జాదారులు అంటూ 2009 నుంచి దుష్ప్రచారం చేస్తూ వాళ్ళే అధికారంలో ఉంటూ లేదు దేవాలయంలో అవినీతి అక్రమాలు అంటూ వాళ్ళే అధికారంలో ఉంటూ ఏ ఒక్కటి కూడా రుజువు చేయలేనటువంటి వాళ్ళ యొక్క అసమర్థతను ప్రజలు గమనించారు అంటున్నారు. ఎన్నికలప్పుడే దుష్ప్రచారం పాపం ఆది శ్రీనివాస్ పైన కాంగ్రెస్ పార్టీ నేతలపైన మాటలు ప్రజలు విశ్వసించి కాబట్టే ఈ ఎన్నికల్లో విజయంని సాధించిన మాట ఈ సందర్భంగా చెప్తూ ఆ రాజన్నకు కృతజ్ఞులమై అంటే రాజన్న సేవలో తరించినాం. ఈరోజు ఆ రాజన్ననే ఈ గెలుపులో ప్రజలందరినీ కూడా నేను దేవు ప్రజలందరూ కూడా దేవుళ్ళన్న ఆ ఎన్నికల్లో ఓడిపోతే అది నా వ్యక్తిగతంగా ఓటమికి చూడాలని చెప్పి దీనికి దేవాలయం లింక్ కట్టద్దని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పింది. నేటి నిజమైనటువంటి మాట ఈ సందర్భంగా నేను చెబుతూ ప్రజలు రాజన్న భక్తులు ఈ అంశాన్ని కూడా గమనించాలని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రధానంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ కారణం ఇదే. ఎందుకంటే అనేక మంది ముఖ్యులు వేరే రాజన్నకి వస్తున్నామంటేనే వద్దు వద్దు అక్కడ కోకపని చెప్పని ఆపేవాళ్ళు. ఈసారి నేను రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజన్న భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఆ రాజన్నను దర్శించుకొని కోడెమ్మకు చెల్లించుకుంటే కోరింది బంగారంలో ఇచ్చేటువంటి ఆ తండ్రి తప్పనిసరిగా మాకు ఇచ్చినట్టుగానే అందరు కూడా వాళ్ళు కోరిన కోరికలు ఇస్తాడు. రాజన్న ఆశీస్సులు అందరికీ ఉంటాయి. ఆ రాజన్న దేవునికి వచ్చేటువంటి భక్తులు కూడా మెరుగైనటువంటి సేవలు అందించే విధంగా శీఘ్రంగా దర్శనం కల్పించే భాగ్యాన్ని కూడా కల్పిస్తామని సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ మేము ఎన్నికల్లో గెలుపొందగానే ఏవైతే మేము హామీ ఇచ్చినామో అమలు చేస్తామని వాటన్నిటి కూడా అమలు చేస్తామని మాట కూడా సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ మరొకసారి వేములవాడ నియోజక